గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వదిలిన పళ్లతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ల సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థ డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? ఇది ఎవరికి చేస్తారు? అండ్ షుగర్ పేషెంట్స్కి చేయొచ్చంటారా? స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా ముందర పళ్ళు బాగాలేవు, మాకు సందులు ఉన్నాయి మా పళ్ళల్లో, లేకపోతే రంగు మారిపోయి ఉన్నాయి, లేకపోతే ఇంకా ఇంకొంచెం అందంగా ఉంటే బాగుంటుంది, ఇలా ఎవరు అనుకున్నా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఇది అబ్సల్యూట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ అండ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే ఇందు పట్ల డౌట్ ఏంటంటే, స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే ఎవరైనా గుర్తుపడతారేమో అని భయం కొంతమందికి ఉంటుంది. అసలు గుర్తుపట్టలేరండి, చాలా న్యాచురల్గా చేస్తాం కాబట్టి దాని స్మైల్ని మరింత అందంగా డిజైన్ చేసుకోవడం అని చెప్తాము. అట్ ద సేమ్ టైం మళ్ళీ స్మైల్ డిజైనింగ్ అంటే డాక్టర్కి నచ్చినట్టు ఏదో పెడతారు, అది మాకు నచ్చుద్దో లేదో, మాకు సూట్ అవ్వద్దో లేదో, మేము బాగా అవుతామో లేదో అని భయం పేషెంట్లో ఉంటుంది. డాక్టర్కి నచ్చినట్టు పెట్టరు. స్మైల్ డిజైనింగ్ అంటే మీకు నచ్చినట్టు పెడతారు, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకునే అవకాశం ఉంది, అందుకే దాన్ని డిజైన్ చేసుకోవడము అని చెప్తాము. మూడోది, ఇది పర్మనెంట్ ట్రీట్మెంటా టెంపరీ ట్రీట్మెంటా, మళ్ళీ చేసుకున్న సంవత్సరం నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? స్మైల్ డిజైనింగ్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్, అది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. ఒకసారి మీరు చేసుకుంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మీరు కంఫర్టబుల్గా అందంగా ఉండొచ్చు, తర్వాత కూడా ఉండొచ్చు ఇఫ్ యూ మెయింటైన్ వెరీ వెల్. షుగర్ పేషెంట్స్ ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, మాకు 50 సంవత్సరాలు దాటున్నాయి, మరి మేము ఎలిజిబుల్లా? మేము అందంగా నవ్వడానికి లేదా? ఎవరైనా నవ్వచ్చండి. షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఏజ్ వీటితో ఏం సంబంధం లేదు. ఎందుకంటే స్మైల్ డిజైనింగ్ అంటే మనం అక్కడ కొయ్యడం, పీకేయడం లాంటివి ఏవి ఉండవు. మీకుండే టీత్ని, సైజ్ని, షేప్ని ఆల్టర్ చేసి మరింత అందంగా చేయడం. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అనేది స్మైల్ డిజైనింగ్ అనేది. స్మైల్ డిజైనింగ్ అంటే ఉన్న పళ్ళన్నీ పీకేసి కొత్త పళ్ళు ఏమైనా పెడతారా? నూనూను మీ నోట్లో ఉండే పళ్ళని తీసేయకుండానే వాటిని సైజ్ని, షేప్ని ఆల్టర్ చేసి బ్యూటిఫుల్గా చేయడానికి స్మైల్ డిజైనింగ్ అంటారు. సో ఎవరైనా అందంగా అవ్వాలి అంటే ఎవరూ ఆపలేరు మిమ్మల్ని. దానికి తగిన ట్రీట్మెంట్స్ బ్యూటిఫుల్గా అందుబాటులో ఉన్నాయి మీకు. ఓకే డాక్టర్, చాలామంది చూసుకుంటే యాక్సిడెంట్లో పళ్ళు ఊడిపోవటం కానీ లేదంటే పూర్తి సగం విరిగిపోవటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది కదా, ఎన్ని రోజుల్లో ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు? యాక్సిడెంట్స్ అయిన వెంటనే ముందర పళ్ళు ఊడిపోవడం కానీ, సగానికి విరిగిపోవడం కానీ, మొత్తం చేతిలో పడిపోవడం కానీ జరుగుతాయి ఎవరికైనా కూడా. అలా జరిగినప్పుడు ఎవరూ ప్యానిక్ అవ్వద్దండి. మీకు పళ్ళకి ఎటువంటి దెబ్బ తగిలినా కూడా మనం దాన్ని నార్మల్ చేసుకోవచ్చు. మొత్తం పన్ను ఊడిపోయి చేతిలోకి వచ్చింది అనుకోండి, మీ అరగంట లోపల మా దగ్గర తీసుకొస్తే మీ సొంత పన్నునే చక్కగా మళ్ళీ దాన్నే రీప్లాంట్ చేసి 8 వారాలు స్ప్లింటింగ్ చేయడం ద్వారా అది అతుక్కుపోద్ది. ఎందుకంటే దాని చుట్టూ సెల్స్ అనేవి ఇంకా యాక్టివ్గా ఉంటాయి. కాకపోతే మీరు నీళ్ళల్లో కడిగేయడం కానీ అలాంటివి చేయకుండా పాలల్లో కానీ సెలైన్ వాటర్లో కానీ బెస్ట్ మీడియా ఏంటంటే మీ నోట్లోనే పెట్టుకొని దాన్ని తీసుకొని వచ్చారనుకోండి, బ్యూటిఫుల్గా మళ్ళీ తిరిగి దాన్నే అతికించవచ్చు. లేదు, అలా కుదరలేదు మేడం, పన్ను సగం అయిపోయింది, పన్ను మొత్తం ఊడిపోయింది అయినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు యాక్సిడెంట్ అయిపోయిన రోజే వచ్చినా కూడా ఇంప్లాంట్ పెట్టి అచ్చులు తీసుకుని మరుసటి రోజుకల్లా ఫిక్స్డ్ పన్ను పెట్టగలము. సగం విరిగిపోయిన ముక్కలు ఉంటే తీయాల్సిన అవసరం లేదు, వాటికే రూట్ కెనాల్ చేసి క్యాపింగ్ చేయగలము. సో చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. యాక్సిడెంట్స్ అయి పళ్ళు ఊడిపోయినా, యాక్సిడెంట్స్ అయి దవడ ఎముకలు విరిగిపోయినా కూడా మీరు భయపడాల్సింది ఏమీ లేదు. చాలా సింపుల్గా, చాలా బ్యూటిఫుల్గా చేయగలుగుతాం. మళ్ళీ చెప్తున్నాను, మీరు మరింత అందంగా కూడా చేయగలుగుతాం. ఎవరు గుర్తుపట్టలేరు, మీ ఇంట్లో సభ్యులు ఆఖరి మీరు కూడా గుర్తుపట్టలేనంత అందంగా అవుతారు. సో ఇలా పళ్ళకి సంబంధించి, బ్యూటీకి సంబంధించి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలా ఇబ్బంది పడకండి. ఒక కాల్ చేసి మాట్లాడినా మేము చెప్తాం మీకు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా డిజిటల్ కన్సల్టేషన్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాము. మీరు నేరుగా రాలేని పరిస్థితుల్లో ఉన్నా, దూరంగా ఉన్నా కూడా కాల్ చేసి మాట్లాడినా, లేకపోతే బ్రాంచెస్ ఉన్నాయి, 125 బ్రాంచెస్ ఉన్నాయి పార్థాకి. సో అన్నీ కూడా మీ ఇంటి దగ్గరలో ఒక 20 మినిట్స్ దూరంలోనే ఏదో ఒక బ్రాంచ్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి అడగడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం చేయించుకోకపోవడం పక్కన పెట్టండి, బట్ మీ సమస్యకి పరిష్కారాలు ఎలా ఉంటాయి, అవి పర్మనెంట్ పరిష్కారాలా టెంపరీ పరిష్కారాలు, అవి చేయించుకోవడం వల్ల మీరు ఎంత అందంగా అవుతారనే క్లారిటీ మీకు డెఫినెట్గా వస్తుంది. దానివల్ల చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో ఆశా గారు. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో ఆశా గారు, చెప్పండి చెప్పండి ఆశా గారు. ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి ఆశా గారు. హలో, నమస్తే. నమస్తే సార్, చెప్పండి ప్లీజ్. కొంచెం ఇయర్స్ ప్రాబ్లం ఉంది మేడం నాకు. ఏం ప్రాబ్లం సార్ మీకు? హెయిర్, హెయిర్ ఓకే, యా గుడ్, చెప్పండి.
అదే ఏం లేకుండా పోతున్నాయి అన్ని. ఇప్పుడే యాడ్ చూశాను నేను, మాట్లాడుతున్నా లైవ్ లో టీవీలో. రైట్, ఓకే మేడం. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? మహబూబాబాద్. ఏజ్ ఎంత మీది? 35-36. మీ ఇంట్లో ఎవరికైనా బట్టదలు ఉందా? ఇదివరకు మా తాతకుండే. తాతకుండే, రైట్, గుడ్. సి చాలా వరకు ఏంటంటే మన పేరెంట్స్లో కానీ మన తాతయ్యలో కానీ మన ముత్తాతల్లో కానీ బట్టతలు అనేది ఉంటే వంశ పారంపర్యంగా బట్టతలు అనే ప్రాబ్లం వస్తుంది. సో కొంతమంది జడ్జ్ చేయలేరండి, అంటే మా వాళ్ళ నాన్నగారిని చూసుకుంటారు, వాళ్ళ నాన్నగారికి బట్టతల లేదనుకోండి వాళ్ళకి రాదు అనుకుంటారు. బట్ మీరు ఒక జనరేషన్ వదిలి ముందు జనరేషన్ కూడా మీరు నోటీస్ చేసుకోవాలి. యాజ్ ఇప్పుడు చెప్పినట్టు కాలర్, మా తాతయ్యకు ఉందండి మా నాన్నగారికి లేదు అని చెప్పి అలా ఆల్టర్నేటివ్ జనరేషన్స్ కూడా బట్టతలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్టతల అంటే ఏంటంటే డిహెచ్టీ అనే హార్మోన్ ప్రభావం తల మీద ఎక్కువ ఉండడం వల్ల ఎంట్రుకలు అనేవి రాలిపోతూ ఉంటాయి. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరిగేది. సో దానివల్ల ఇప్పుడు మనం ఆపలేమా? బట్టతలు వస్తే జుట్టు అంతా పోగొట్టుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం ఒక్కటేనా? నోనో. ఇంట్లో ఎవరికైనా పేరెంట్స్లో బట్టతలు ఉంటే బై డిఫాల్ట్ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే హెయిర్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. అంటే హెయిర్ రాలిపోతుంది, ఇంకా స్టార్ట్ అయ్యింది, నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, జీన్స్ పరంగా నా జుట్టు పోతుంది అని మీరు ఐడెంటిఫై చేసిన వెంటనే డిహెచ్టీ హార్మోన్ ప్రభావం తక్కువగా ఉండే షాంపూస్ కొన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. మీరు నార్మల్ షాంపూ ఆపేసి ఆ షాంపూకి చేంజ్ అవుతూ మెయింటెనెన్స్ థెరపీస్ ఉంటాయి సార్, చిన్నగా. అంటే పెద్దగా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళిపోకుండా పిఆర్పి ట్రీట్మెంట్స్ అని, స్టెమ్ సెల్ థెరపీ అని ఇలా చిన్నగా ఉంటాయి. వాటిని చేసుకోవడం వల్ల ఉన్న హెయిర్ మీకు ఉండడమే కాకుండా మళ్ళీ స్కాల్ప్ అనేది హెల్దీగా నోరిష్డ్గా ఉంటుంది. కాబట్టి తిరిగి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వచ్చి ఒత్తుగా వస్తుంది. అందుకని బట్టతలు ఉండేవాళ్ళందరూ కూడా మొత్తం జుట్టంతా పోయి కంప్లీట్ బట్టతలు అయిపోయే వరకు వెయిట్ చేయకుండా మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది. సార్ మీకు కూడా మహబూబా నగర్లో పార్థా స్కిన్ అండ్ హెయిర్ బ్రాంచ్ ఉంది సార్. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు ఒకసారి వెళ్ళి కూర్చుని మాట్లాడండి. వాళ్ళ ఇంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే మీ లైఫ్ స్టైల్ గురించి కూడా అడుగుతాం. మీరు చిన్న చిన్న చేసుకోవాల్సిన లైఫ్ స్టైల్స్ అని చిన్నగా ఎడ్యుకేట్ చేస్తాం. అవి స్లోగా మనం అలవాటుగా చేసుకుంటే చాలా సింపుల్ హెయిర్ ఫాల్ ఆపేయడం అనేది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జుట్టు రాలిపోతుందని భయపడనే వద్దు. ఖచ్చితంగా ఇష్యూరెన్స్ ఇస్తున్నాను, హెయిర్ ఫాల్ ఆగుతుంది, హెయిర్ మళ్ళీ రీగ్రో అవుతుంది. బట్ కరెక్ట్ అప్రోచ్ ఉండాలి. అలా చేసిన ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది, పెద్ద సమస్య కానే కాదు అసలు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సురేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, చెప్పండి. మేడం నాకు దవడ పనులు అన్ని సందులు ఉన్నాయి మేడం. ఓకే, ఎంత వయసు అండి మీది? 40 మేడం. 40 ఇయర్స్. సందులు వస్తున్నాయా లేకపోతే పైన రంధ్రాలు అయినాయా మీకు? మేడం ఆల్రెడీ దవడ పనులు ఉంటే. హలో చెప్పండి. మేడం దవడ పనులు ఉంటే ఆల్రెడీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించి క్యాప్ వేయించినాం మేడం. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ క్యాప్ వేయించి? క్యాప్ వేయించి నౌ ప్రెజెంట్ 3 ఇయర్స్ పెట్టింది మేడం. రైట్, ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నారా? చేయించినాం మేడం. రైట్. సో ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఏంటంటే మనం అది ప్రాపర్గా మెయింటైన్ అవ్వడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉండాలి. రెండు, పళ్ళ మధ్యన సందులు వస్తున్నాయి, పళ్ళు పక్కకి జరుగుతున్నాయి అంటే పంటిని పట్టుకునే ఎముక బలహీన పడిపోతుంది అని అర్థం. సో అలా బలహీన పడిపోతున్నప్పుడు ఏంటి, పళ్ళు జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి పళ్ళ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందంటే కొద్ది రోజుల తర్వాత పళ్ళు లూజ్ అయిపోతాయని అర్థం. సో మనం ఎప్పుడు అలర్ట్ అవ్వాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ని గురించి పర్స్యూ చేయాలి అంటే మనకి చిగుళ్ళ నుంచి నిద్ర వచ్చినప్పుడు, అలాగే నోట్లోంచి స్మెల్ వస్తున్నప్పుడు, చిగుళ్ళకి చీమ్ పడుతుంది, నల్లగా అవుతున్నాయి, తెల్లటి నసి లాంటిది కారుతుంది, చిగుళ్ళు కిందకి వెళ్ళిపోతున్నాయి, మా పళ్ళ మధ్యన ఎక్కువ గ్యాప్లు వస్తున్నాయి, తిన్న ఆహారం అంతా పళ్ళల్లో ఎక్కువ ఇరుకుతుంది, అలాంటప్పుడు ఏంటంటే చిగుళ్ళని గట్టిపరుచుకునే ప్రయత్నం చేస్తే మనకి జరిగే మంచి ఏంటి, ఒకటి జబ్బు పెరగకుండా ఆపచ్చు, రెండు జబ్బు లోపల కడుపులోకి వెళ్లకుండా ఆపచ్చు, మూడు ఆ జబ్బు వల్ల మన పళ్ళు లూజ్ అవ్వకుండా పడిపోకుండా ఆపచ్చు. ఇవన్నీ మంచి జరుగుతాయండి. అలా కాదు మేము వెళ్ళలేదు డాక్టర్ దగ్గరికి, ట్రీట్మెంట్ చేయించుకోలేదు ఎందుకంటే మాకు నొప్పి లేదు కదా అని ప్రశ్న ఉంటుంది. నన్ను రోజు మా పేషెంట్లు అడుగుతారు, నొప్పి లేదు మేడం నాకు, నువ్వేదో ట్రీట్మెంట్ చెప్తున్నావు అని చెప్పి. సో దీన్ని మీకు అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు షుగర్ కూడా ఉంటుంది, షుగర్కి కూడా నొప్పి ఉండదు, కానీ మనం ఎప్పుడో రక్త పరీక్ష ఇచ్చినప్పుడు షుగర్ అనేది ఐడెంటిఫై అవుతుంది. అయినప్పుడు నాకు నొప్పి లేదు కదా అని మనం మందులు వేసుకోవడం మానేస్తామా, దానికి ట్రీట్మెంట్ చేసుకోవడం మానేస్తామా చెప్పండి. అలా మానేస్తే జరిగేది ఏంటి, నొప్పి అయితే పుట్టదు కానీ కళ్ళు పోతాయి, కిడ్నీలు పోతాయి,
హార్ట్ పోతుంది, ఇలా మల్టిపుల్ కాంప్లికేషన్స్కి మనకు తెలియకుండా మనం దారి తీసుకుంటాం. బట్ మరి నొప్పి ఉన్నా లేకపోయినా అరే నాకు షుగర్ వచ్చింది కాబట్టి నేను మందులు వేసుకుంటాను, డైట్ కరెక్ట్గా ఫాలో అవుతాను, పొద్దున్నే లేదు వాకింగ్ చేస్తానని చేస్తున్నామా లేదా, నోట్లో జబ్బులు కూడా ఈక్వలెంట్ టు షుగర్ అండి. అవి మార్పులు చూపిస్తాయి తప్ప మీకు ఎక్కడ ఏమీ నొప్పి అనేది కనిపించదు. మీ విషయంలో కూడా సందులు వస్తూ ఉన్నాయి అంటే చిగుర్లు బలహీన పడుతున్నాయని అర్థం. సార్ మీరు ఒక్కసారి రండి సార్, మీకు ఒక ఎక్స్రే తీసి చూడాలి. చూస్తే ఏంటంటే మీ క్యాప్ల వల్ల గ్యాప్లు వచ్చినాయా, మీ మెయింటెనెన్స్ ప్రాబ్లమా, లేదా చిగుర్లు ఏమైనా బలహీన పడుతున్నాయో చూసి దానికి చిన్న చికిత్స చేయించుకుంటే చాలు, మేజర్ ఇష్యూస్ అన్ని కవరప్ అయిపోతాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో చందనారెడ్డి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. అంటే మా డాడీకి ఆల్రెడీ ఇంప్లాంట్ వేశారు మ్యామ్. ఆల్ రైట్. ఓకే, అది లూజ్ అయిందని చెప్పి మళ్ళీ 1 ఇయర్ అవ్వగానే తీసేసినారు. రైట్, ఓకే. మళ్ళీ 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత ఇస్తాం అంటారు, అట్లా వేపించుకోవచ్చామా? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగో. ఇంప్లాంట్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్ అంటే ఏంటి, మనకి ఎప్పుడైతే పళ్ళు ఉండవో, ఫిక్స్డ్ పళ్ళు అనేవి న్యాచురల్ ఫిక్స్డ్ పళ్ళు పోతాయో పుట్టుకుతూ ఉన్నవి, మనం ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. అలా ప్రయత్నించే ప్రయత్నంలోనే ఇప్పుడుండే అడ్వాన్స్మెంట్ ఏంటి, ఇంప్లాంట్ టెక్నాలజీ. సో ఇంప్లాంట్ టెక్నాలజీ ఏంటి, ఎక్కడైతే మనకు పళ్ళు లేవో అక్కడ పన్నుని నేరుగా నాటడం. అయితే ఇలా పళ్ళు లేకుండా మీరు ఇంప్లాంట్లతో పళ్ళు పెడుతున్నారు, బాగానే ఉంది, మరి ఇంప్లాంట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని డౌట్స్ ఉంటాయి అందరికీ కూడా. ఇంప్లాంట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి, మేజర్ ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, లేకపోతే ఇంప్లాంట్ వల్ల మీకు ఏదైనా కొత్త బ్లీడింగ్ లాంటివి అవ్వడం కానీ, పేషెంట్కి ఏదైనా ఇబ్బంది అవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే ఒక్కొక్కసారి ఎముక మన బాడీ కానీ ఇంప్లాంట్ని యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఇంప్లాంట్ లూజ్ అవుతుంది. అలా లూజ్ అయినప్పుడు ఏమైంది మేడం, మొత్తం ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయినట్టేనా, మాకు ఇంకా పళ్ళు రావా అని భయం ఉంటుంది? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. మనం 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో మళ్ళీ మన ఎముక అనేది ఫామ్ అవుతుంది సార్, అంటే బాడీ రీమోడలింగ్ అనేది జరుగుతుంది. ఆ రీమోడలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. అమ్మ నీ ప్రశ్నకి చెప్తున్నాను, 100% మళ్ళీ సెకండ్ టైం ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మీ నాన్నగారికి అక్కడ ఎముక ఫామ్ అయి ఉంటుంది, చక్కగా ఎక్స్రే తీసి పెడతారు, ఇబ్బంది ఏం లేదు. వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఈ కాల్ కలిసింది కాబట్టి మీకుండే డౌట్ ఇలా అడగగలుగుతున్నారు, కానీ బయట చాలామందికి డౌట్స్ ఉంటాయి. నాకు అసలు పళ్ళు వస్తాయా, మేము నమిలి అన్నం తినగలుగుతామా, మాకు పళ్ళు పెట్టడం కుదురుతుందా, నాకు 80 సంవత్సరాలు ఉన్నాయి కుదురుతుందా, నాకు షుగర్ ఉంది పళ్ళు పెట్టడం అవుతుందా, ఇలా ఎంతోమందికి డౌట్స్ ఉంటాయి. అలా డౌట్స్ ఉన్నప్పుడు మీలో మీరు ఉంచుకోకుండా, వాటిని సమస్యలు పెద్దవి చేసుకోకుండా మమ్మల్ని వచ్చి అడగడానికి ప్రయత్నించండి. మొత్తం బ్రాంచెస్లో డాక్టర్స్ హెల్ప్ చేస్తారు మీకు. అడ్వాన్స్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి ఇప్పుడు. ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేసేంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ మీ ముందు ఉన్నాయి. కాకపోతే మీకు తెలియడం లేదు, ఇలా చేసుకుంటే మాకు టీత్ వస్తాయి, ఇలా చేసుకుంటే జబ్బు నయమైపోతుంది అని చెప్పి. అలా ఉన్నప్పుడు ఒకసారి వచ్చి కలవడం మంచిది. ఒకసారి చెకప్ చేసి మొత్తం చెప్తాము, మీరు వినొచ్చు, మీకు నమ్మకం కుదిరితే ట్రీట్మెంట్ చేస్తాము, లేదా మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు, ఇంటర్నెట్లో చదువుకోవచ్చు, బుక్స్లో చదువుకోవచ్చు. దానివల్ల ఏంటంటే సమస్య చిన్నగా ఉన్నప్పుడే మనం ఆపేయచ్చు, పెద్దవి అవ్వకుండా ఖచ్చితంగా ఆపచ్చు. నోట్లో పళ్ళు లేకుండా పోవడకుండా, అంటే పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు, జబ్బులు ఏమైనా ఉంటే ఆపచ్చు, చిన్న చిన్న సమస్యలు క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వకుండా ఆపచ్చు. ఎంతోమంది తినలేని వాడికి పళ్ళు పెట్టచ్చు, నవ్వలేని వాళ్ళకి అందమైన చిరునవ్వుని ఇవ్వచ్చు. ఇలాంటి సమస్యలు అన్నింటినీ కూడా సాల్వ్ చేయించండి. సో ఎవరు హెసిటేట్ చేయొద్దు, దట్ ఈస్ మై ఓన్లీ రిక్వెస్ట్. వచ్చి మాట్లాడండి, కాల్ చేసి మాట్లాడండి. డిజిటల్ కన్సల్టేషన్లో కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. మరి డిజిటల్ కన్సల్టేషన్లో మాట్లాడాలన్నా అలాగే మాట్లాడాలి, ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు మీతో మేము మాట్లాడి మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేస్తాం మేము. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రవి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే రవి గారు, చెప్పండి. మేడం మాకు బైక్ మీద పడ్డా మేడం, పడితే ఈ కింది దేవుడ ఫ్రాక్చర్ అయింది మేడం, అంటే స్టిచ్చింగ్ అయింది, 6 పుట్లు పడ్డాయి. ఓకే. హలో. చెప్పండి. అయితే ఈ దవడై సైడ్ ఉంటాయి కదా మేడం, చెవి వెనకాల బాగా దవడది ఎముక, అవి ఇరిగినాయి మేడం. ఓకే. అవి ఇరిగి పళ్ళు అనేది ఇప్పుడు నాకు వైరింగ్ చేసింది మేడం, ఒక 24 డేస్ ఉన్నాను నేను వైరింగ్ చేసింది. ఓకే. ఆ వైరింగ్ చేసినాక కూడా ఇప్పుడు నాకు కరెక్ట్ గా సెట్టింగ్ లేదు మేడం, అది తినడానికి వస్తలేదు ఏం ఫుడ్.
బాగా అడిగారు సార్, గుడ్. దాన్ని ఇంటర్మాక్సిల్లరీ ఫిక్సేషన్ అంటారు సార్. లోపల నుంచి పళ్ళని ఫిక్స్ చేస్తారు, బయట నుంచి ఎముకలు ఫిక్స్ చేస్తారు. ఒక్కోసారి ఎముకలు మొత్తం పగిలిపోతే ప్లేట్లు వేసి ఫిక్స్ చేస్తారు. సేమ్ మన చేతులు కాళ్ళు ఫ్రాక్చర్స్ అయితే ఎలా మనం దాన్ని నార్మల్కి తీసుకొస్తామో, దవడ ఎముకలు విరిగిపోయినా, ఈ కంటి చుట్టూ భాగం ఉండే ఎముకలు విరిగిపోయినా, ఈ ముక్కు భాగంలో ఉండే ఎముకలు విరిగిపోయినా అలానే మనం నార్మల్కి తీసుకుని వచ్చుకుంటాము. అయితే ఇప్పుడు ఓన్లీ 24 రోజులు అయింది సార్, ఇంకా టైం పడుతుంది అది సెట్ అవ్వడానికి. 8 వారాలు మినిమం మీరు దాన్ని ఉంచుకోవాలి. సో మీరు కంగారు పడకండి, కొంచెం ఓపిక్గా ఉండండి. డెఫినెట్గా పళ్ళు సెట్ అవుతాయి, ఆ నొప్పులు తగ్గిపోయింది. ఒకవేళ ఇన్ కేస్ తర్వాత కూడా పళ్ళన్నీ స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత కూడా మీకు అలా తినడానికి రావట్లేదు, అంటే పై పళ్ళు కింది పళ్ళు కాంటాక్ట్లోకి రావట్లేదు అనే భయం ఏదైనా ఉంటే కనుక మనం ఆర్తో ట్రీట్మెంట్ ద్వారా, క్లిప్పల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ, ఎలైనర్స్ ద్వారా కానీ దాన్ని మళ్ళీ మీరు నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. సో భయపడబాకండి మీరు. అందుకే ఒకసారి మీరు ఉండండి, లేదా ఒకసారి చెకప్ చేయించుకుంటారంటే దగ్గరగా ఉండి ఏదో బ్రాంచ్కి వచ్చి ఒకసారి చెకప్ చేయించుకోండి. ఒక ఎక్స్రే తీసి చూస్తాము, అక్కడ ఏదైనా తప్పుగా ఉంటే మేము కరెక్ట్గా పెడతాము, లేదు అంటే దాన్ని మీరు ఇంకా వెయిట్ చేయాలి. ఇట్స్ ఓన్లీ 24 డేస్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో ప్రవీణ్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి. సార్ నమస్తే సార్, చెప్పండి. మీద మీకు ఎంత ఏజ్ సార్? 23 ఇయర్స్. డైటింగ్ చేస్తారా? డైటింగ్ ఏంది మేడం? హెల్మెట్ పెట్టుకుంటారా? హెల్మెట్ తక్కువ తక్కువ. ఓకే ఫైన్. సి 23 ఇయర్స్కి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మేబీ మన లైఫ్ స్టైల్స్ ప్రాబ్లం ఉంటుంది. ఒకటి సరైన న్యూట్రిషన్ లేకపోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉండడం, లేదా నిద్రపోవడం. కొంత వయసు వచ్చేసరికి ఏంటంటే రాత్రంతా మొబైల్ చూసుకోవడం, టీవీ చూసుకోవడం, సిస్టమ్ మీద కూర్చోవడం, ఇట్లా సరిగా నిద్రపోకపోవడం కానీ, ఇలా ఏమైనా చిన్న రీజన్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసి మనం ఆ లైఫ్ స్టైల్ మార్చుకొని ఇంట్లో తీసుకోవాల్సిన డైట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. మీకు హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది, పెద్ద ఇష్యూవే కాదు. రెండోది, చిన్న ఏజ్లో హెయిర్ రాలిపోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే చుండ్రు, డాండ్రఫ్. ఆ చుండ్రు ఉంటే కూడా బాగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంటుంది. కొంతమందికి హెయిర్ డ్రై అయిపోతుంటుందండి. చాలామంది అనుకుంటారు మాకు ఏమి ఇబ్బంది లేదు, అయినా కూడా ఎందుకు ఊడిపోతుందండి. సరైనంత తేమ లేకపోవడం, ఎండిపోయినట్టు ఈ స్కాల్ప్ అయిపోవడం వల్ల కూడా హెయిర్ ఫాలికల్స్ పడిపోతూ ఉంటాయి. అందుకే ప్రాపర్ న్యూట్రిషన్ అవసరం, హైడ్రేషన్ అవసరం అని చెప్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ప్రతి మనిషికి ఏదో ఒక డిఫరెంట్ రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. మీరేం చేస్తారు ఎప్పుడైనా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే, మీరు తినే డైట్ని కొంచెం ఆల్టర్ చేసి తినండి, తప్పలేదు. అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం, అంటే పాలు, గుడ్లు, లీన్ మీట్ లాంటివి ఎక్కువ తీసుకోవడం, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం, నట్స్ ఎక్కువ తీసుకోవడం, అలాగే గుడ్లు లోపల ఉండే ఎల్లో యోక్తో పాటు రోజు 2 తీసుకోవడం. ఇలాంటి చిన్న మార్పులు లైఫ్ స్టైల్లో చేసుకొని రోజుకి 8 గంటలు నిద్రపోయేటట్టు చూసుకొని చూడండి. ఇదే రీజన్ అయితే డెఫినెట్గా మీకు 1 నెల నుంచి 2 నెలల్లో ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది. మీకు ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ ట్రీట్మెంట్స్ అవసరం లేదు. బై డిఫాల్ట్ ఐఎమ్ సేయింగ్ దిస్. బట్ ఇల్లే చేసిన తర్వాత కూడా మీకు హెయిర్ ఫాల్ ఆగట్లేదంటే అప్పుడు ట్రై చేయొద్దండి. చాలా మటుకు పేషెంట్లు వస్తున్నారు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, జుట్టు 90% పోయిన తర్వాత వస్తున్నారు. అలా వస్తే కూడా ట్రీట్మెంట్ చేసి నార్మల్కి తీసుకురావచ్చు, కానీ ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 10 సంవత్సరాలు మీరు డ్యామేజ్ చేసుకుందాన్ని రిపేర్ చేసి మేము నార్మల్కి తీసుకురావాలి అంటే మళ్ళీ ఈక్వల్లీ అందులో సగం టైం అన్న పట్టింది కదా. సో ప్లీజ్ ఎక్కువ జాప్యం చేసుకుని ఎక్కువ నష్టం చేసుకోవద్దు. అలా చేయడం వల్ల మీకే నష్టం, మీ తల మీద ఉండే హెల్దీ హెయిర్ మీరు కోల్పోతారు. చిన్నగా స్టార్ట్ అయినప్పుడు వస్తే ట్రీట్మెంట్ చిన్నగా ఉంటుంది, తక్కువ సిట్టింగ్స్ ఉంటాయి, రిజల్ట్ కూడా సూపర్ ఫాస్ట్గా ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కాదు, మన హెయిర్కి మన హెల్త్కి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా మనం దాన్ని రిపేర్ చేసుకోగలుగుతాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్, ఏది కూడా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండానే మనం దాన్ని ట్రీట్ చేయించుకోవాలి. మొత్తం నాశనం అయిపోయాక ట్రీట్మెంట్ చేసుకునే దానికన్నా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మనకి మనం చేసుకునే మంచి. అది డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కుటుంబరావు గారు, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి. నాది పండ్లు ఊసిపోయినాయి సార్ మేడం. ఓకే. తంబాకు అనేది తినేది మేడం. సార్ సార్ ఇంకా తింటున్నారా సార్ తంబాకు? ఆపేశారా హ్యాబిట్? తంబాకు తినేది, అయితే తంబాకు తిని తిని ఇట్లా పండ్లు మొత్తం ఊసిపోయాయి మేడం. ఓకే. అందుకని అది ప్రాబ్లం అది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారా ఆ తంబాకు తినడం అనే హ్యాబిట్ ఆపేశారా? ఆపేశాను మేడం. ఆపేశారు. ఎంత వయసు మీది? నాది 40 ఉంటుంది మేడం. 40. షుగర్ బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా? షుగర్ బీపీ అట్లాంటివి ఏం లేవు మేడం. ఓకే సరే సార్, ఇబ్బంది ఏం లేదు సార్. మీరు హ్యాబిట్ ఆపేశారు కాబట్టి రియల్లీ గుడ్.
మీకు డెఫినెట్ గా టీత్ పెట్టచ్చు, అందులో డౌట్ ఏం లేదు. ఇందాక నుంచి నేను చెప్తున్న ఇంప్లాంట్స్ అనే ట్రీట్మెంట్ ద్వారా 100% మీకు టీత్ పెట్టచ్చు. బట్ ఎవరికైనా కూడా తంబాకు, గుట్కా, పాను ఇలాంటివి ఏమైనా అలవాట్లు ఉంటే అది వాడద్దండి, ఎందుకంటే దానివల్ల నోటికి సంబంధించిన క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ రానంత వరకు పర్వాలేదు, ఒకసారి కనుక వచ్చిందంటే మనం ఇంకా డెత్ టికెట్ మనకి రెడీ అయినట్టే. సో ప్లీజ్ అలాంటి హ్యాబిట్స్ ఉంటే చిన్న చిన్నగా అన్న అట్లీస్ట్ మన కోసం మనం అన్న మనం మార్చుకుంటే మంచిది. రెండు, పళ్ళన్నీ ఊడిపోయినాయి అని చెప్తున్నారు. పళ్ళు ఊడిపోవడం, రాలిపోవడం అనేది సహజంగా జరగదు. మనకి లోపల జబ్బు, చిగుళ్ళకి సంబంధించిన జబ్బు చేయడం వల్ల మాత్రమే మన పళ్ళు ఊడిపోవడం, రాలిపోవడం లాంటివి జరుగుతాయి. అది ఎప్పుడు కూడా ఒక్క పన్నుతోనే స్టార్ట్ అవుతుంది. అగైన్ ఐఎమ్ సేయింగ్, చాలామంది కూడా అన్ని పళ్ళు ఊడిపోయిన తర్వాత పళ్ళు కట్టించుకోవడానికి వస్తున్నారు. అంతవరకు ఎందుకు? పళ్ళు ఊడిపోకుండానే ఆపచ్చు కదా, పళ్ళు మన పళ్ళే మనం సేవ్ చేసుకోవచ్చు కదా. ఎవరికైనా కూడా ఒక్క పన్ను కదులుతున్నప్పుడే పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నాయి అని రియలైజ్ అయిన వెంటనే మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే మంచి ఏంటంటే మన పళ్ళు మనకి మిగిలిపోతాయి, మన పళ్ళతోనే మన లైఫ్ స్టైల్ ఉండొచ్చు. మనం వేరే పళ్ళు ఇంకా ఏ ట్రీట్మెంట్ మీద మనం డిపెండ్ అవ్వక్కర్లేదు. నేను మళ్ళీ చెప్తాను, ఒక్క పన్ను కదిలినప్పుడు అంటే పోతే పోయింది, ఒక్క పన్ను మిగతా పళ్ళని గట్టిపరచచ్చు, మీకు ఆ పళ్ళని లైఫ్ టైం సేవ్ చేసే అవకాశం ఉంది. అలాగే పుచ్చిపోయిన పళ్ళు కూడా అంతే, ఒక్క పన్నులో రంధ్రంతోనే మీకు స్టార్ట్ అవుతుంది ఏదన్నా కూడా. ఒక్క పన్ను నల్లగా అయినప్పుడే, ఒక్క పన్ను రంధ్రం పడినప్పుడే మీరు రాగలిగితే మీరు ఆ ఒక్క పన్నుకి 5 నిమిషాలు ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీరేం చేస్తున్నారు, మొత్తం ఇటుపక్క 4 పళ్ళు, ఇటుపక్క 4 పళ్ళు అయిపోయి రాత్రిపూట నిద్ర పట్టనంత వరకు పెయిన్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్. అలా వచ్చి మీరు 10 పళ్ళకి ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకోవడానికి ప్రిఫర్ చేస్తారు? ఒక పనిలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక పన్నుకి ట్రీట్మెంట్ చేయించుకుంటే అక్కడితో అయిపోతుంది, ఒక పన్నే డ్యామేజ్ అవుతుంది, ఒక సిట్టింగ్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒక పన్నుకే మీరు డబ్బులు కడతారంటే మీ డబ్బులు, టైము, మీ హెల్త్ అన్నీ కూడా మీకు సేవ్ అవుతున్నాయి. బట్ మీరు ఎవరు కూడా నోటి ఆరోగ్యాన్ని పూర్తిగా ఆశీర్వాద చేసుకుని పూర్తిగా డ్యామేజ్ చేసుకుని వస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలియదు సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పార్థ 125 డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ని కనెక్ట్ చేస్తారు సార్. సో మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా ఏదో ఒక బ్రాంచ్కి వచ్చి చూపెట్టుకోండి, మీకు చెప్తారు, అన్ని ప్లాన్స్ చెప్తారు, మీకు ఏది నచ్చితే దాన్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు, అదైతే అష్యూర్డ్గా చెప్తున్నాను. 19 సంవత్సరాల దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కళ్ళు నమిలి తినొచ్చు, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా ఏం పర్వాలేదు, మీకు తగినట్టుగా ట్రీట్మెంట్ మార్చి చేయడం కుదురుతుంది. ఇప్పుడు అలా మేము వేలాది మందికి, లక్షలాది మందికి పళ్ళు ఇస్తున్నాం. సో అటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు ఫోన్ చేసి అడిగినా మేము చెప్తాము. లేదు మీరు శ్రమ అనుకోకుండా నేరుగా డాక్టర్ గారితో కూర్చుని మాట్లాడినా మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మంజుల గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఎస్ చెప్పండి మంజుల గారు. హలో చెప్పండి మంజుల గారు. హలో హలో మంజుల, చెప్పండి ప్లీజ్. చెప్పండి మేడం, నాకు పిప్పల పండు ఉన్నారు ఒకటి. రైట్, ఓకే. అయితే చిగుళ్ళ నుండి కూడా బ్లడ్ వస్తున్నారు మేడం. ఓకే. అయితే ఇదివరకు ఒకసారి ట్రీట్మెంట్ అంటే మామూలుగా తీసుకున్నాను, ఒక 3 పెన్లు పెడతాము అన్నారు. అయితే నేను కొంచెం దాన్ని కేర్లెస్ చేశాను మేడం. ఓకే. అయితే మేడం ఇది తెలంగాణలో ఎక్కడెక్కడ ఉంది మేడం బ్రాంచ్? తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్ లో బ్రాంచ్ ఉందమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి నాకు. సిద్దిపేట. సిద్దిపేట, సిద్దిపేట అంటే మీకు వరంగల్, కరీంనగర్, మంచిర్యాల, మహబూబ్ నగర్, మహబూబాద్ ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఒకసారి ఫోన్ చేస్తే మీకు నియరెస్ట్ బ్రాంచ్ చెప్తారు, దాని దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి చూపెట్టుకోండి. అశ్రద్ధ చేయొద్దమ్మా, నోట్లో ఉండే సమస్యలు మంచివి కాదు, అవి క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతాయి. అలాగే నోట్లో ఉండే సమస్యల వల్ల మా నోట్లో ఉండే జబ్బులు గుండె వరకు పాగి గుండె జబ్బులు వస్తాయి. అందుకనే చెప్తాం 10 సార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్లో కూడా, మీకు తెలియదు కాబట్టి, ఐడెంటిఫై చేయలేరు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.